రీషెడ్యూల్మెంట్ కోసం అడుగుతున్నాము. 33 కేసులు ఉన్నాయి. ఆ 33 కేసులని క్లియర్ చేసిన తర్వాతనే మాకు ఎగ్జామ్ పెట్టాలని మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఆల్రెడీ ప్రిలిమ్స్ 3 సార్లు రాష్ట్రము, మెయిన్స్ కూడా 3 సార్లు రాయాలంటే మా వల్ల కాదు. అందుకనే మేము అడుగుతున్నాం ఈ రోజు, డిమాండ్ చేస్తున్నాము జీవో నెంబర్ 29 తీసేసి అన్ని కేసెస్ క్లియర్ అయిన తర్వాతనే మాకు ఎగ్జామ్ పెట్టాలని. మా డిమాండ్ లో న్యాయం ఉంది, అందుకనే ఇంత ప్రపంచం అయింది. ఇది ఎప్పటికన్నా అన్యాయమే. దీని మీద మేము అసలు విశ్రమించేదే లేదు. డిమాండ్ లో న్యాయం ఉందని మీరు చెప్తా ఉన్నారు, మరి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. మేము అందరి దగ్గరికి వెళ్ళాము, అందరి దగ్గర రిప్రజెంటేషన్ ఇచ్చాము, అక్కడ నుంచి ఏం మాకు ప్రాపర్ రెస్పాన్స్ కాలేదు. సో మేము మా ఛానల్స్ ని డైవర్ట్ చేసినాము. నిన్న లాటరీ ఛార్జ్ కూడా చేశారని విన్నాము. అవును, మొత్తం ఇక్కడ నుంచి గల్లీలు మొత్తం ఒక్కొక్కటి స్టడీ హాల్ నుంచి అదేమో హాస్టల్స్ నుంచి గుంజుకొచ్చి మరి బయటికి కుక్కర్ కొట్టినట్టు వచ్చినారు. న్యాయం చేస్తామని ప్రభుత్వం ఎందుకు ఇలా చేస్తుంది? ఏమను న్యాయం చేస్తాం అంటే తీసుకొచ్చుకుంటా ప్రభుత్వము. ఇప్పుడు మా మెడల్ మీద కత్తులు పెట్టి ఎగ్జామ్ రాయిస్తుంది మాతో. ఇది ఎందుకు చేస్తుంది, ఎవరు చేస్తున్నారు అన్నది వాళ్ళకే తెలియాలి. ఎగ్జామ్ ను వాయిదా వేయాలంటారు? వాయిదా అనే మాట తప్పు. రీషెడ్యూల్ చేయమంటున్నాము. మేము చదువుకోకపోతే వాయిదా అడుగుతాము. అలా తప్పులు ఉన్నాయి కాబట్టి రీషెడ్యూల్ అడుగుతున్నాం మేము. మీడియా కూడా చాలా రాంగ్ పోర్ట్రేట్ చేస్తుంది. గ్రూప్ వన్ అభ్యర్థులు వాయిదా ఏమంటున్నారు, వాయిదా ఏమంటున్నారు. వాయిదా కానే కాదు, మేము మా హక్కుల కోసం పోరాడుతున్నాము. రాజ్యాంగం, రాజ్యాంగంలో ఆర్టికల్ 14 and 16 వైలేట్ అవుతుంది, రాజ్యాంగం ఉల్లంఘన అవుతుంది. ఇక్కడ మేము అదే రెస్పాన్సిబుల్ సిటిజన్స్ అండ్ గ్రూప్ వన్ ఆస్పిరెంట్స్. మేమే రేపు కాబోయే ఫ్యూచర్ ఆఫీసర్స్. మమ్మల్ని అశోక్ నగర్ సాక్షిగా, అశోక్ నగర్ మొత్తం ఆస్పిరెంట్ పూరిటీ అంట. ఇక్కడే మమ్మల్ని ఇచ్చిండ్రు, ఇక్కడనే మమ్మల్ని కొట్టిండ్రు, ఇక్కడనే మమ్మల్ని బట్టలు చెప్పి మరి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. మేము అంతగానే తప్పేం చేసినాము? మేము దొంగలమా, నక్సలైట్లమా, అలా టెర్రరిస్ట్లమా? మా ఒక్కొక్కరి సోదరుడి మీద, సోదరి మీద ఎన్ని అసలు మీరు చూసే తెలుస్తుంది. మొత్తం రెడ్ మార్క్స్ ఉన్నాయి. అంతగానే కొడతారా? మేము అంతగానే తప్పేం చేసినాం? సరే, పబ్లిక్ ప్రాపర్టీ డామేజ్ చేసినామా మేము? మీరు చెప్పండి, మీరు మీడియా చూపిస్తారు కదా ఖచ్చితంగా. మేము ఏదైనా పబ్లిక్ ప్రాపర్టీ డామేజ్ చేసినామా? కనీసం ఒక రోడ్డు కూడా క్లీన్ అండ్ నీట్ ఉంది. మమ్మల్ని ఎందుకు కొట్టాలి? మమ్మల్ని కొట్టే రైట్స్ పోలీసు వాళ్ళకి ఎవరు ఇచ్చినారు? అదే నేను అడుగుతున్నా. వాళ్ళు ఎవరు? మా పబ్లిక్ కి సర్వీస్ చేసే వాళ్ళు మా మీద విరుచుకు పడతారా? మేము ఏం చేసినామని మమ్మల్ని కొడతారు? మమ్మల్ని ఎందుకు ఇచ్చుకొని పోతారు? రాత్రి ఆడపిల్లలను 12 గంటల దాకా బేగం బజార్ లో ఎందుకు కూర్చోబెడతారు చెప్పండి? మేము హాస్టల్లో వచ్చి చదువుకునేటోళ్ళము. ఈనాడు మా తల్లిదండ్రులు భయపడరా? అక్కడ ఎక్కడ ఉన్న వాళ్ళు మమ్మల్ని పోలీసు వాళ్ళు తీసుకుపోయినారంటే ఒక ఆడపిల్లకి సేఫ్టీ లేదా? అంటే స్టూడెంట్స్ ఉన్న అశోక్ నగర్ లోనే స్టూడెంట్స్ మీద ఇంత అన్యాయం జరుగుతుంది. అదే వేరే ప్లేస్ కెళ్తే ఏం చేస్తారు? ఇది మాకు కావాలి. మాకు ఖచ్చితంగా, మాకు ఖచ్చితంగా పోలీసు వాళ్ళందరూ మాకు క్షమాపణ చెప్పాలి. మా ఒక్కొక్క దెబ్బ, మా ఒక్కొక్క మమ్మల్ని తిట్టిన డిరోగేటరీ స్టేట్మెంట్స్ చేస్తున్నారు పోలీసు వాళ్ళు. వీళ్ళు ఏం చదివారు? ఊక ప్రొటెస్ట్ అంటారని మమ్మల్ని తిట్టారు. ఐదు కానీ మమ్మల్ని కొట్టే కాదు, ఎవరికి లేదు. మాకు వాయిస్ ఉంది, మేము వినిపించుకుంటున్నాం. మాకు కాన్స్టిట్యూషన్ ఇచ్చింది ఆ రైట్. మేమేమి పిచ్చి వాళ్ళం కాదు. మేము గ్రూప్ వన్ ఆస్పిరెంట్స్ అంటే మాకు ప్రతిదీ తెలిసి ఉంటుంది. పాలిటీ మీద అవేర్నెస్ ఉంటుంది, కాన్స్టిట్యూషన్ మీద అవేర్నెస్ ఉంటుంది. మమ్మల్ని పిచ్చి వాళ్ళం చేయాలని చూడకండి. అదే మీరు తెచ్చుకున్న ప్రభుత్వం 10 నెలల్లో ఇంత తీవ్ర వ్యతిరేకత. మేము తెచ్చుకున్న ప్రభుత్వం అంటే సేమ్ మేము. ప్రజలు ఎప్పుడైనా న్యాయం జరుగుతుందన్న, న్యాయం జరుగుతుంది అన్న కోరికతోనే ప్రభుత్వాలను ఎన్నుకుంటారు. తర్వాత ఇట్లా అయితే ఏం చేస్తారు? ఇప్పుడు మేము ఒక్కోళ్ళని చెప్తా దింపేస్తారా? దింపయ్యారు కదా. సో అందుకనే ప్రొటెస్ట్. గవర్నమెంట్కి మేము ఫేవర్, ఏ గవర్నమెంట్కి మేము ఫేవర్ కాదు. మాకు ఎవరైతే సపోర్ట్ చేస్తారో మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. మమ్మల్ని ఈరోజు చెప్తున్నా అశోక్ నగర్, అశోక్ నగర్ సాక్షిగా స్టూడెంట్స్ మీద ప్రతి దెబ్బకి గవర్నమెంట్ సమాధానం చెప్పాల్సిందే. స్టూడెంట్ మీద పడ్డ ప్రతి దెబ్బని మేము ఖండిస్తున్నాము. స్టూడెంట్స్ వచ్చి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. అశోక్ నగర్ స్టూడెంట్స్ అంటే బాబుల విషయం కాదు. మీరు దేశం ఎక్కడన్నా చూడండి, ఇంత విద్యార్థి బలం, ఇంత విద్యార్థి యూనిట్ ఎక్కడ మీకు కనిపించదు. మేము చైతన్యంగా ఉన్నాం. మా హక్కుల కోసం మేము పోరాడతాం, ఖచ్చితంగా పోరాడతాం. ఇక్కడ కాకపోతే సుప్రీంకోర్టు వెళ్తాం. ఇప్పటివరకు ప్రభుత్వం స్పందించలేదు కదా, ఎట్లా చూస్తారు రేవంత్ రెడ్డి స్పందించలేదు? మేము వాళ్ళ పార్టీకి, మినిస్టర్స్ అందరికి రిప్రజెంటేషన్ ఇచ్చినాము. ఎందుకు ఎందుకు పట్టించుకోవడం లేదో మాకు కూడా అర్థమవుతలేదు. అందుకనే ఈనాడు ఇది, దాని రిజల్ట్ అది యాక్షన్, ఇది రియాక్షన్ అంతే. ఏదైతే జీవో 529 ఉందో దాన్ని వెంటనే రద్దు చేయాలని మేము ధర్నా చేస్తున్నాం. మేడం ఏం చెప్తారు ఇవాళ నిరుద్యోగుల పక్షాన నిలుస్తున్నారు? అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏరికోరు తెచ్చుకున్న ప్రభుత్వం 10 నెలల్లో ఇంత వ్యతిరేకత ఎట్లా? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి సగం కారణం విద్యార్థుల కృషియే. విద్యార్థుల ధర్నాల వల్ల బీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేయడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది.
వాళ్ళు విద్యార్థులు ప్రతి విషయంలో కాంగ్రెస్ లో న్యాయం జరుగుతదని కాంగ్రెస్ ఓటేసి కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకో కానీ వచ్చిన ప్రతి ఒక్క నిమిషం నుంచి విద్యార్థుల సమస్యలు గాని వాళ్ళకు ఇయాల్సిన జాబ్స్ గాని ఏ రకంగా స్పందించట్లేదు సీఎం గారు స్పందించట్లేదు ఇప్పుడు జీవో నంబర్ 29 ని రద్దు చేయకపోతే రిజర్వేషన్స్ అగైన్స్ట్ గా ఆయన ఒక డిసిషన్ తీసుకున్నట్టు ఇంతవరకు ఎప్పటి నుంచో పిల్లలు ధర్నాల రూపంగా వాళ్ళ నిరసన ప్రదర్శిస్తున్నా కూడా వాళ్ళపై లాఠీలు చూపించి పోలీసులను చూపించి వాళ్ళని అన్యాయంగా కొట్టి వాళ్ళు ఏమడుగుతున్నారండి జీవో నంబర్ 29 రద్దు చేసి మాకు మెయిన్స్ పెట్టమని అడుగుతున్నారు అట్లాంటప్పుడు ఒక సీఎం దానికి వాళ్ళకు ఒక డిస్కషన్ పిలవడము ఒక దానికి ఒక కన్క్లూజన్ తీసుకోవడమే చేయాలి కదా అది చేయకుండా వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడం మేము భారతీయ జనతా పార్టీగా ఖండిస్తున్నాం సీఎం గారు దీనికి స్పందించాలి విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చినారు వాళ్ళు తిండి తిప్పలు లేకుండా వాళ్ళ తల్లిదండ్రులు ఊళ్ళలో నుంచి పంపిస్తున్న డబ్బులతోని ఒక పూట తినుకుంటూ ఇక్కడ చదువుకుంటూ ఉంటున్నారండి అట్లాంటి పిల్లల మీద లాఠీలు చూపిస్తారా అది ఏ ఎంతవరకు న్యాయం సో మీ వాట్ జస్టిస్ పిల్లలకు తరఫున అందరూ విద్యార్థుల తరఫున మేము ఈరోజు బీజేపీ నాయకులం అందరం ఇక్కడ దిగామండి సో వీ వాట్ దే షుడ్ గెట్ జస్టిస్ అట్ ఎనీ కాస్ట్ జియో నెంబర్ 29 షుడ్ బి అంటే బ్యాండెడ్ అది రద్దు చేయాలి జీవో నెంబర్ 29 రద్దు చేయాలి రిజర్వేషన్ అగేసుకుంటే ఏ రూల్ అయినా రద్దు చేసి ఆ తర్వాత మేజ్ కండక్ట్ చేసుకోండి కోరుకుంటున్నాం ఇక్కడ పూర్తిగా నిరుద్యోగులను గాలికి వదిలేసిన అనుకోవచ్చా మేడం 100% అదే అనుకోవచ్చండి ఇప్పుడు ఆయనే కాంగ్రెస్ గవర్నమెంట్ పదవికి రావడానికి 6 సూత్రాలని 6 గ్యారంటీలని ఇంతవరకు ఏ గ్యారంటీ కూడా సర్వేగా సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయలేదు అపార్ట్ ఫ్రమ్ దాట్ ఉద్యోగాలు అన్నారు ఇన్ని ఉద్యోగాలు అన్ని ఉద్యోగాలని చెప్తున్నారు ప్రతి ఒక్క విద్యార్థులు ముందుకొచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్ యొక్క కార్యకర్తగా పనిచేస్తున్నారు అట్లాంటి విద్యార్థులు నేడు గద్దెకెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళని పట్టించుకోవట్లేదు ఇటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం లాగానే రేపు వాళ్ళు ఏ విద్యార్థులు వాళ్ళకి బుద్ధి చెప్పి వాళ్ళని గద్దె తీసే వరకు వస్తుందండి నమస్తే నిరుద్యోగుల నిరసన సెగ అనుకోవచ్చు అసక్షణ సాక్షిగా భారీ ఎత్తున నిరసన ర్యాలీ జరుపుతా ఉన్నారు మాట్లాడదాం మనతో పాటు వయు లీడర్ అనుకోవచ్చు విద్యార్థి నాయకుడు జనార్దన్ ఉన్నారు వారితో మాట్లాడి మరి తెలుసుకున్నాం తనకి నిన్న పోలీస్ కస్టడీలో కూడా వెళ్ళడం జరిగింది తనను కొట్టారని కూడా తను కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు చెప్పండి బ్రదర్ మీరు పోలీస్ కస్టడీలో కూడా నిన్న ధర్నా నేపథ్యంలో వెళ్ళారు ఏం జరిగింది వాళ్ళు ఇక్కడ 29 జీవో గురించి ఇది చాలా టెక్నికల్ ఇష్యూ ఫస్ట్ వీళ్ళకి అర్థం కాకపోయినప్పుడు ఏం చేసిరంటే దీని వెనక బీఆర్ఎస్ బీజేపీ వేరే వాళ్ళు ఉన్నారు కుట్రలు అని చెప్పారు ఈరోజు అందరికీ తెలిసి వచ్చింది కోర్టులలో న్యాయ నిపుణుల దగ్గర వాదోపు వాదనలు జరిగినాక వీళ్ళకి వాస్తవాలు ఏందో తెలిసి వచ్చి నిరుద్యోగులు ఎట్లా నష్టపోతున్నాం అని తెలుసుకున్నారు ఈ లోపలనే నాన్ లోకల్స్ని ఏ విధంగా ఇందులోకి తీసుకొచ్చారు అనేది తెలిసింది ఈ లోపలనే వీళ్ళు తెలుగకాడం పుస్తకాలను అప్రామాణికం అనేటటువంటి చెప్పడం జరిగింది ప్రిలిమ్స్లోనే అప్రామాణికం అని చెప్పినటువంటి వాళ్ళు మరి రేపు మెయిన్ ప్రిలిమ్స్లో చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్లు ఎవరినైతే అని చెప్పుకున్నారో అక్కడ బుక్స్ రాసినటువంటి వాళ్ళు పెద్ద అకాడమిషియన్స్ కాదు వాళ్ళు రాసినటువంటి పుస్తకాలు ఒక రన్నింగ్ నోట్స్ చిత్తు నోట్స్ అని చెప్పారు మరి రేపు మెయిన్స్కి కూడా ఎవరితోటి దిద్దిస్తారు మరి కాంగ్రెస్ కార్యకర్తలతోటి దిద్దిస్తారా ఎవరితోటి దిద్దిస్తారు ఈరోజు ప్రిలిమ్స్కి వాళ్ళు వేసినటువంటి ఒక కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ ప్రామాణికం అన్నది ఆ కమిటీ ప్రామాణికం అల్లున్న ప్రొఫెసర్లు ఆ కమిటీ సభ్యులు కూడా చాలా ప్రామాణికము ఆ కమిటీలో ఎవరు ఉన్నారనేది ఇంతవరకు చెప్పలేదు రేపు మెయిన్స్కి కూడా ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ని పెట్టి దిద్దిచ్చేటప్పుడు మరి ఆ పేపర్లు ఎవాల్యుయేట్ చేసేటటువంటి వాళ్ళు ఎంత గొప్పవాళ్ళో ఎంత మేధావులో ఎవరో మరి వాళ్ళు పార్టీ కార్యకర్తలా ఎవరా ఏంటనేది తెలియదు రేపు వాళ్ళు దిద్దినాక ఈరోజు ఒక ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ని మీ కోర్టులో ఛాలెంజ్ చేసి గెలవలేకపోయినటువంటి పరిస్థితి కన్ను ముంగట అన్యాయం కనిపిస్తుంది అయినా కానీ అక్కడ గెలవలేదు వీళ్ళు అది ఎట్లుందంటే క్లాసులో ఒక 40 మంది పిల్లలు ఉంటే 30 మంది పిల్లలు ఒక క్వశ్చన్ చేయకపోతే తప్పు ఆన్సర్ చెప్తే ఒక్క పిల్లగాడు కనుక అది కరెక్ట్ అని చెప్తే అతడు గొప్పోడైపోతాడా లేకుంటే 39 మంది చెప్పిన తప్పే గొప్ప అవుతుందా అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎక్కువ మంది ఎవరు రాలేదు కాబట్టి తప్పుడు క్వశ్చన్లు కూడా ఒప్పే అవుతాయి అని చెబుతున్నారు రేపటినాడు వీళ్ళు మెయిన్స్ పేపర్లు దిద్దినప్పుడు ఈ మెయిన్స్ పేపర్లు వీళ్ళు ఎంత కష్టపడి రాసినా ఈ పేపర్లలో వాళ్ళు వేసే మార్కుల విధానం ఏ విధంగా ఉంటుంది వీళ్ళు అమ్ముకోవడానికి బేరానికి పెట్టారు కాబట్టి ఈ విధంగా వేగంగా నింపుతున్నారు రేపు వీళ్ళను చేసేటటువంటి తప్పులను మేము మెయిన్స్లో చాలా వరకు కోర్టులలో ఛాలెంజ్ చేయలేము కాబట్టి ఇప్పటికే వీళ్ళందరికీ అర్థమైపోయింది వీళ్ళు చేసే కుళ్ళు కుతంత్రాలు కాబట్టి అందరు బయటకు వచ్చారు ఈరోజు 29 జీవో అనేటటువంటిది ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలను చదువుకు దూరం చేసేటటువంటిది అంటే చదువుకున్న పిల్లలను ఉద్యోగాలకు దూరం చేసేటటువంటి వాళ్ళు ఉద్యోగాలకు దూరం అయితే ఇవాళ ఒక ఎస్సీ వాడు ఉంటే వాడికి ఉద్యోగం రాలేదు అనుకో 5 ఏళ్ళు చదువుకున్నాడు వానికి ఒక 5-6 లక్షలు అప్పు అయింది
ఇక రేపు వాడు వాడి పిల్లల్ని ఏం సాధుకుంటాడు వాడు పెళ్లి చేసుకున్న అప్పులకు పురాలకే పోతాడు అంటే వీళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి ఇవి సరిచేయకుండా ఒకవైపు దళితుల కాంగ్రెస్ అని ఒకవైపు దళిత బీదలకు ఆ లేడీస్కు మా ప్రభుత్వం ప్రో గవర్నమెంట్ అని చెప్తూనే వీళ్ళ యొక్క ఆకాంక్షలను రద్దు చేస్తూ వీళ్ళ ఆకాంక్షలను నమిలివేస్తూ ఈరోజు కాంగ్రెస్ వాళ్ళకే మేలు జరిగేటట్టు చేస్తున్నది ఇప్పటికైనా కాంగ్రెస్ వాళ్ళు కన్ను తెరిచి చేసిన తప్పులను సరిదిద్దుకోకుంటే వీళ్ళకు మూల్యం చెల్లుద్ది ఈ మెయిన్స్ ఎగ్జామ్ను కూడా ఎట్టి పరిస్థితుల్లో కోర్టు ఒప్పుకోదు సుప్రీంకోర్టులో 9వ రేపు సోమవారం నాడు 12 గంటల వరకు జడ్జిమెంట్ వస్తుంది కాబట్టి వీళ్ళు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈరోజు మేము రీషెడ్యూల్ చేస్తాము అని చెప్తే ఇంకా మంచిది ఒక 2-3 నెలలు టైం ఇచ్చి ఆ వచ్చేటటువంటి మెయిన్స్కు కొత్త వాళ్ళు 55 జీవో ప్రకారం వాళ్ళు సార్ వాళ్ళకి అవకాశం ఇవ్వాలి లేదు అంటే కోర్టు 55 జీవోను ఇంప్లిమెంట్ చేయమంటే ఒక 8000 మందికి అవకాశం వస్తుంది ఈరోజు స్పోర్ట్స్ కోటాలో ఒక 20 మందికి అవకాశం వచ్చింది ఎగ్జామ్ రాసుకోవడానికి కోర్టు ఇచ్చింది మరి వాళ్ళని ఈరోజు ఎగ్జామ్ రాసుకోమంటుందా వద్దంటుందా నిన్న ఆర్డర్స్ వచ్చినాయి ఎల్లుండి ఎగ్జామ్ రాయాలి మరి వాళ్ళ పరిస్థితి ఏంటి కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటికైనా సోయి తెచ్చుకోవాలని చెప్తున్నాం జరిగిన సంఘటన ఏదైతే ఉందో అశోక్ నగర్ లో జరిగిన సంఘటన నిరుద్యోగ లాఠీ చార్జ్ జరిగిందని చెప్పి కూడా భారీ ఆరోపణలు ఏం చెప్తున్నారు ఇది ఆరోపణలు కాదు వాస్తవాలు కదా అందరికి జరిగినటువంటి వీడియోలు వచ్చినాయి తన్నులు తిన్నోళ్ళం ఉన్నాము ఈ గాథ గాయాలు ఇవన్నీ గాయాలే కదా ఈ కూడా గాయాలే కదా ఈ లాఠీ దెబ్బలే కదా కమిలిపోయి ఉన్నాయి కదా కడుపులలో పిసుకురు కదా ఇవన్నీ అయ్యా కదా ఇట్లా అంతా మరి ఈ కడుపులో కూడా వేసి పిసికి చేసిర్రు ఆడవాళ్ళని కూడా బట్టలు చింపారు అబ్బాయిల బట్టలు చింపారు ఇవన్నీ వాస్తవాలే కదా ఈ ఆరోపణలను లేకుంటే ఒకరికి వాళ్ళు వచ్చిర్రు ఇళ్ళకు వేరేటోళ్ళు దూరిర్రు అని చెప్పుకుంటే కరెక్ట్ కాదు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వేలకు రోజు నెలలు ఖర్చు పెట్టి చదువుకుంటుండే వీళ్ళకి ఇంకొక రకంగా ఆపాదించడం అనేటువంటి అసలు కరెక్టే కాదు నిరుద్యోగులకు అన్యాయం చేస్తుంది అనుకోవచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం కాదు అసలు వాళ్ళ జీవితాలను నాశనం చేసేస్తుంది గ్రూప్ 2లో పోస్టులు పెంచుతున్నది పెంచలేదు గ్రూప్ 3లో పోస్టులు పెంచుతున్నది పెంచలేదు గ్రూప్ 1లో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా ఎగ్జామ్ పెడతామన్నది పెట్టలేదు 20 తప్పులు వచ్చినాయి దానిని సరి చేయలేదు తెలుగు అకాడమి పుస్తకాలు ప్రామాణికం కాదన్నది మరి రేపు గ్రూప్ 2 గ్రూప్ 3కి ఏవి ప్రామాణికము ఈ ప్రామాణికత ఏంది చెప్పాలి కాబట్టి వీళ్ళు నిరుద్యోగుల జీవితాలను నాశనం చేస్తున్నారు ఇది నిరుద్యోగులకు వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వము ఇది చెప్పకనే చెప్పేది డిఎస్సీలను అరీబరిగా పెట్టి నేను ఉద్యోగాలు ఇచ్చిందని ఒక 2-3 ముగ్గురుతోటి ఫోటోల దగ్గర ఫ్లెక్సీల దగ్గర ఒక వీడియో మేకింగ్ చేసుకొని దాన్నే చక్కర్లు కొట్టిస్తున్నావే మన అందరితో ఎందుకు మాట్లాడియట్లేవు మరి రానోళ్ళతో ఎందుకు మాట్లాడియట్లేవు రానోళ్ళు అంటే వాళ్ళందరూ మెరిట్ ఉండి నువ్వు ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేస్తానని వాళ్ళకి చెప్పి తిప్పించి వాళ్ళ టైం వేస్ట్ చేసి ఇవన్నీ చేసి వీళ్ళు ఒకటే రేవంత్ రెడ్డి సోషల్ మీడియాను నమ్ముకున్నాడు గతం కానీ నేను సోషల్ మీడియా యాక్టివిస్టు ఆర్టీఐ యాక్టివిస్టు సోషల్ మీడియాలో ఈరోజు డిఎస్సీకి ఒక పోస్ట్ ఇస్తే హైదరాబాద్ చుట్టూ పోస్టర్లు వస్తాయి అంతే పోస్టర్లు పెట్టి ఈయన పప్పం నడుపుతున్నాడు ఉద్యోగాలు హీరోని ఆయనంటే అక్కడ ఇక్కడ స్టేజీలు వేసుకొని 100 కోట్లకు దాన్ని ఖర్చు పెట్టి చేస్తున్నటువంటి ఈ రేవంత్కు అదే పైసలు అశోక్ నగర్లో ఖర్చు చేస్తే వీళ్ళకి మంచి మంచి హాస్టల్ని ఏర్పాటు చేయొచ్చు శాశ్వత భవనాలు ఏర్పాటు చేయొచ్చు కాంపిటేటివ్ గురించి ఇంకో అంశము ఇంత జరుగుతూ ఉన్నా కూడా ముఖ్యమంత్రి స్పందిస్తలేడు దీన్ని ఎట్లా చూస్తారు కొన్ని నిరుద్యోగులు ముఖ్యమంత్రి ఒక మొండోడు ఒక మూర్ఖుడు ఆయనకు గతంలో చేసిన అనుభవం లేదు రాజకీయ అంటే పరిపాలన చేసిన అనుభవం లేదు ఆయన ఎంతసేపటికి రాజకీయంలో ప్రత్యర్థుల పైన ఏ విధంగా మాటలు కురిపించవచ్చు ఒక రాజకీయ విమర్శను తిరిగి కొట్టడం ఎలానో దిట్ట ఒక జీవితానికి సంబంధించిన దాన్ని రాజకీయంగా చూసి దాన్ని రాజకీయ స్టేట్మెంట్గా మలుస్తున్నాడు తప్పితే నిజంగా సమస్య మూలాల్లోకి వెళ్దామనేటటువంటిది తనకు తెలియదు ఆయన అంతా పారాషూట్ రాజకీయంతో వచ్చిన వ్యక్తి ఆయన నేను రాజకీయ జీవితాన్ని విమర్శించట్లేదు కానీ ఆయనకు అనుభవ రాహిత్యం ప్రతిదీ రాజకీయంలో చేయడమే రెచ్చగొట్టడమే దాంతో రాజకీయ లబ్ధి పొందుతామని చూస్తారు తప్పితే నిజంగా ఇది సమస్య కాదా అనేది తెలియదు ఆయన ఏమంటే నేను ఇన్ని సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉన్నాడు ఆయన ప్రతిపక్ష నేతగా ఉండి సమస్యలను ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకున్నటువంటి వ్యక్తి కాదు ప్రతిపక్షంలో ఉండి ప్రజల యొక్క కష్టాలను ఏ విధంగా తను రాజకీయంగా మలుచుకోవాలని నేర్చుకున్నటువంటి వ్యక్తి అంతే తప్పితే ఎలా మేలు చేయాలని తెలుసుకున్న వ్యక్తి కాదు కాబట్టి ఆయన నుంచి మేము ఇంకా ఏదో చేస్తామని మేము ఆలోచన చేయట్లేము ఆశించడం లేదు కూడా ఆయన నుంచి నిరుద్యోగుల తిరుగుబాటు అనుకోవచ్చు ప్రభుత్వం పని ఇదంతా చూస్తుంది ఇది తిరుగుబాటే ఇంకా రేపు ఇది క్షణం ఏ విధంగా మరలబోతుందో కూడా ఎవరు ఊహించలేరు అది మీకు కూడా అనుభవమే గత 3 నెలల ముంగట వచ్చినప్పుడు
एंतमंदर रोड की वारं रोज एंतमंद रोडकोलू इत उधतम कुंड नील पोस कागबड़े गंट टाइम पड़ती अदारी बॉइलिंग पाइंट दाटते पगल रावानी कदल पड़ते दू आपले इधंत इन रोज उड़की उद्यम इप्ड आवरी अंदक दीवड़ आपले आवरी कईपेड़ते चयि कल वेड़ नीलों चीना आवरी चीपेड़ते कल इप्ड उद्यम ज्वाल अंदकनाई दीवड़ आपड़ों तर का मुख्यमंत्री मुख्यमंत्री इक्कडिकैना नीचे राीड कल्लुर्चो लेदे नी नी कुर्चूल खाएं मेन चेसे उद्यमा आसर का दीकना नी कांग्रेस नी कुर्चूलता अभी तुवन मे सलाह सूचन प्रति दाखी राजकीय रंग पुल स्टूडेंट की करक्ट का ग्रूप टू विषय में मेम अंदर कल मर अब राजकीय रंग अब मैं राजकीय का मम्मी इंफ्लुएंसावा न्याय में निबड़ता राजकीय की संबंध लेकिन मर इम चा वालू चेपिस्तर वीलू चेपिस्तर अव आ राजकीय रंग पुलमुतना इकड़ना स्टूडेंट्स इप्ड अर्थमेमो लिटरसी रेट अंदर की तल राजो रेप हामील निजं गुर्त पक् राष्ट्र में इलाने अन्यायम से क्रिकेट टीम फाम अत्रम नैक्स्ट एलक्षन पब्जी टीम क्या दारण इंटी पब्जी आड़क इधम नि टारगेटे नीन टारगेट का नी किंद कार्यकर्ता दगर ये एलक्षन निबड इपड़ सीट राद निजम जीवो 29 का इंका वेरे रे रे हाल टिकट नंबर जाबुल अम्मेको क्लियर अर्थमी वालक समाधान मल्ल इपू मिस्ते वाल सामानको नी दर आंसर लेकिन वेल को स्टाम इंदो मेमेत जाबुल रहा अडर यूपीएससी अडर जाबुल डेफिनेट आरोप डेफिनेट अंडी रे रे हाल टिकट नंबर यूपीएससी सिंगि हाल टिकट एसएससी सिंगि हाल टिकट नंबर मीद जो इकड़ इक अंत तुड़का रे साल पेपर लीकल टीजीपीएससी की रे हाल टिकट नंबर अवसर रेप फिल्म फिल्म हाल टिकट नंबर चुस्ते रेप रिजल्ट एट रिजा अब वीडियो फिल्म क्वालिफाई अंडा वीडियो मेन्स क्वालिफाई अंदा चूस्त अट्ला अवकाश लेकिन नु रे रे हाल टिकट नंबर लिस्ते दिन अर्थमी निजा निरुद्योग कोसम कांग्रेस प्रभुत्म मों की वेकरी कहीं वी पट माला ఒక విషయం చెప్తున్నా ఈయనకేం లేదు మూసి 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 అని ఏ ఇప్పుడు చూడు మూసి గురించి మాట్లాడుతాడు ముందు మూసిని కాదు క్లీన్ చేయాల్సింది ఆయన మనసుని ఆయన నోర్ని క్లీన్ చేసుకోవాలి సుప్రీం కోర్టు నీకు చీవాట్లు పెడతాంది ను గోలీలాడతా ఆ మెడల్ వేసుకుంటా అది ఏదో పెట్టి తిరుగుతా ఇది ఏదో చేస్తా చింతపరిగెల తోని కొడతా ఇవి కాదు ను మాట్లాడాల్సింది ను స్టూడెంట్ హెల్త్ తోని గెలిచినావ్ స్టూడెంట్ కి హెల్ప్ చేయి నీకు స్టూడెంట్స్ అండగా నిలబడతారు మాకు రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు మాకు చిన్నదో పెద్దో మాకు జాబ్ కావాలి అది ట్రాన్స్పరెంట్ గా జరగాలి అందుకోసమే నిన్ను ఎన్నుకున్నాం నువ్వు రాజకీయ రంగు పులిమితే మాత్రం మంచిగుండది నిరుద్యోగుల పక్షాన నిలబడతన్న వ్యక్తి అలా పోలీసుతో లాటరీ ఛార్జీలు జరుగుతాండి ఎందుకు దీని ఎట్లా పోలీ పోలీసోళ్ళైతే ఇక్కడ మీరు చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ ఎలా అంటే ఖాసిం రజవి రజాకారులైతే ఎలా చేస్తున్నారో ఆడోళ్ళు చూసలేరు మొగోళ్ళు చూసలేరు నిజం చెప్తున్నా అది ఎప్పుడో జరిగిందంటే 1947 48 లో జరిగింది రజాకారుల గురించి మేము విన్నాం కానీ ఇప్పుడు లైవ్ గా చూస్తున్నాం ఇక్కడ ఎట్లా అంటే స్టూడెంట్స్ అండి ఒక్కొక్కడు ఒక్కొక్కడు బీటెక్లు చేసిండు ఎంటెక్లు చేసిండు పిహెచ్డి స్కాలర్స్ ఉన్నారు ఎస్ఐలు ఉన్నారు దాంట్లో బయట చెప్పుకోకుండా గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఆ ఎక్సైజ్ ఎస్ఐలు డిటీలు ఉన్నారు అందరూ బాగా చదువుకున్న వాళ్ళే ఆ రేపు వీళ్ళు పెత్తందారికి ఊడిగం చేస్తున్నారు రేపు ఇదే పెత్తందారికి పని చేయండి పోలీసులు ఇంటెలిజెన్స్లో మేము ఏదో క్రియ న్యాయం కోసం పోరాటం చేస్తున్న గ్రూప్లో మీరు దూరిరు కదా ఈ రోజైతే మీరు పెత్తందారికి ఎలా ఊడిగం చేస్తున్నారో రేపు మీ పిల్లలకి వాళ్ళ పిల్లలు ఊడిగం చేసుకోవడానికి ఇంకా ప్రిపేర్ చేయి ఇప్పుడు మేము న్యాయంగా పోరాడుతూ మా పక్షాన నిలబడాలి ఇంటెలిజెన్స్ అంటే ఏదో చెడగొట్టుడు కాదు న్యాయం కోసం నిలబడు ఇక్కడ 1947 లో ఒక మ్యూటినీ జరిగింది ఆ రాయల్ ఇండియన్ మ్యూటినీ జరిగింది అక్కడ న్యాయ మ్యూటినీ జరిగింది అక్కడ ఎవరు నిలబడ్డారు అధికారులు మన వాళ్ళ మీద చేయేస్తే నిలబడ్డది ఎవరు ఆ మీలాంటి అధికారులు ఆ టైంలో నిలబడలేదా అన్యాయం చేసినప్పుడు మీరు కూడా అట్లనే నిలబడాలి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మీరు గవర్నమెంట్ కి ఇవ్వాలి మమ్మల్ని చెడగొడితే మీకు ఏమీ రాదు రేపు మీ పిల్లలు కూడా ఈ పిల్లలానే పోరాడతాడు ఇప్పుడు ఉన్న సైకాలజీకి అసలు చిన్న చిన్న ప్రెజర్స్ వస్తేనే సూసైడ్ చేసుకుంటారు రేపు నీ ఇంట్లోకి వస్తే బాధ తెలుస్తుంది ఇక్కడ మేము ఎందుకు బయటకు వచ్చినాం మాకేం పని లేక కాదు మేము రాజకీయం చేయాలనుకుంటే డైరెక్ట్గా రోడ్డు మీదకి వచ్చి ఒక ఆ పార్టీ ఇటు పార్టీ రాజకీయం చేయలేకనా నా మమ్మల్ని కూడా ఆపేది రాజకీయం చేయకుండా ఉండడానికి కాకపోతే మాకు ఓకే మాకు కాదు మాకు జాబ్ కావాలని మేము పోరాడుతున్నాం దానికి నువ్వు రాజకీయ రంగు పుల్మి ఇంకేదో డైవర్ట్ చేస్తా అంటే మాత్రం అది కరెక్ట్ కాదు ఇక్కడ రాజకీయాలు మా అందరికీ పొలిటికల్ సైన్స్ తెలుసు మేము అందరం ఎకానమీ చదువుతున్నాము మేము అందరం మూమెంట్ చదువుతున్నాము మాకు మేమందరం సొసైటీ చదువుతున్నాం ఏది రాజకీయం ఏది రాజకీయం కాదు నువ్వు మాట్లాడే మాటలు ఎంత నిజము రేపు నువ్వు అనుకుంటున్నావు కావచ్చు 1 ఇయర్ ముందు వచ్చేసి ఏదో చేస్తా
నిన్ను నిజంగా నువ్వేదైతే చింతపరిగల సామెత చెప్తావో అంతకన్నా దారుణమైన సామెతలో నిన్ను ఇక్కడ ఓడిస్తాము. నువ్వు గుర్తుపెట్టుకో, పక్క రాష్ట్రంలో క్రికెట్ టీం ఫామ్ అయింది, ఈ రాష్ట్రంలో నెక్స్ట్ ఎప్పుడు ఎలక్షన్ జరిగినా పబ్జీ మాత్రమే ఆడుకుంటారు వీళ్ళు. పబ్జీ ఇంట్లో ఉండి ఇంకా ఫోన్లు చూసుకోవడమే. మా మేము బతుకుండగా మా పిల్లలు మా మా పేరెంట్స్ ఎవరున్నా ఇంకా కాంగ్రెస్ పార్టీకి మేము ఓట్ అయ్యాము. ఇంత దారుణమా? కాన్స్టిట్యూషన్ ఒక చేతిలో బట్టి రాహుల్ గాంధీ అక్కడ తిరుగుతాడు, ఇక్కడేమో కాన్స్టిట్యూషన్ వైలేషన్ జరుగుతుంది. ఎన్నికల ముందు చాలా హామీలు ఇచ్చింది ఇదే చోట వాళ్ళు గెలుస్తారని వాళ్ళు హామీలు ఇవ్వలేదండి. ఇప్పుడు 4 సంవత్సరాలు కూడా ఏంటంటే మూసి అనేది ఒక అడ్డం పెట్టుకుని దాంట్లో కొన్ని వేల కోట్లు స్కామ్ మూసి క్లీన్ చేసి ఏం చేస్తావయ్యా? కృష్ణా రివర్ గోదావరి నీళ్ళు ఇక్కడికి వస్తాయి, మూసిని క్లీన్ చేసి ఏం చేస్తావు? నీ మనవన్ వేసుకొని దాంట్లో ఈతలు కొడతావు అనయ్య? మూసి చేసి ఏం చేస్తావు? మూసి అని అందరినీ సాగు కొడుతున్నావు. ముందు పిల్లలు చచ్చిపోతున్నారు ఇక్కడ, కొన్ని ఇక్కడ ఫుడ్ తినలేక ఎంత నరకం అనిపిస్తుందని బాగా తెలుసు. ఏమన్నంటే మూసి ముందు సెట్ చేయాల్సింది మూసిని కాదు, నీ నోరుని నీ బ్రెయిన్ని నీ మనసుని అది సెట్ చేసుకో. నమస్తే. నిరుద్యోగులకి అన్యాయం జరుగుతూ ఉందని చెప్పి కూడా మరి రోడ్ ఎక్కినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. దీనికి బీజేపీ మద్దతుగా బండి చంద్రగారు రావడం జరిగింది. మాట్లాడదాం, అసలు జియో 29 రద్దు చేయాలంటూ ఉన్నారు. చెప్పండి మేడం, ఎట్లా చూస్తారు ఇవాళ నిరుద్యోగుల పక్షాన మీరు నిల్చున్నారు, ఏంటి ఇలా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నారు? 100% వీళ్ళ జోలికి కూడా పట్టించుకోకుండా వీళ్ళు ఏడుస్తున్నా కానీ వీళ్ళని కొట్టి వీళ్ళని అక్కడ ఎక్కడ కూడా రానియకుండా చేసి పిల్లలు ఎంతో కష్టపడి ఈ రోజు వరకు ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేయలే, హామీల మీద హామీలు ఇచ్చారు వీళ్ళకి. ఇప్పటి వరకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయలేదు, జాబుల ముచ్చటే లేదు, లాటరీ చార్జ్ కూడా చేస్తున్నారని చెప్పి వింటాము. ఘోరంగా యదవన కొడుకులందరూ వచ్చేసి మహిళలు పిల్లలు ఆడపిల్లలు అనేది కూడా చూడకుండా ఘోరమైన కొట్టడం అనేది మాత్రం ఇది పోలీసులకు ఎట్లా సిగ్గుచేట అనేది నాకు అర్థం కావట్లేదు. ఒక అమ్మాయిని కొట్టడం ఏంది, ఆ చదువుకుంటున్న పిల్లని నాకు కొట్టేది. వాళ్ళ తల్లిదండ్రులు ఎంత కష్టపడి ఈరోజు ఎగ్జామ్స్ కూడా రాయనియకుండా చేస్తున్నారు అంటే ఈ ప్రభుత్వాలను చెప్పు తగినంత వరకు కొట్ట తక్కువనే. వాళ్ళకి చెప్పుది ఇక్కడికి సిగ్గు ధైర్యం ఉండుంటే రేవంత్ రెడ్డి వచ్చి ఇక్కడ నిలబడాలి. ఇంతమంది అనాథలం చేసిండు పిల్లలని, ఇప్పటి వరకు నోటిఫికేషన్ ఇయ్యారు, జాబులది ఒకటి క్యాలెండర్ ఇయ్యారు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే ఇప్పుడోళ్ళు అమ్ముడు పోయిండు, ఇప్పుడు మాత్రం మేము వీళ్ళకి నిలబడి ఇది అయ్యేంత వరకు మేము మొదలం. ఇలా ఓట్లేసి గెలిపించుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు పూర్తిగా అన్యాయం చేసిందంటూ ఇక్కడ అశోక్ నగర్ వేదికగా నిరసన తెలుపుతూ ఉన్నారు. మాట్లాడదాం, ఏం చెప్తారు చెప్పండి బ్రదర్, ఎట్లా చూస్తారు ఇలా జియో 29 రద్దు చేయాలంటే? ఒక విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ ను మేము దగ్గరుండి మరీ అందరిని బదిలాడి గెలిపించుకున్నాము, వీళ్ళు ఏదో మాకు చేస్తారని చెప్పేసి మాకు న్యాయం చేయకపోగా ఇవాళ ఎట్లా చేస్తున్నారంటే కనీసం ట్రాన్స్పరెన్సీ లేదండి. ఇవాళ ప్రిలిమ్స్లో క్వాలిఫై అయినటువంటి వ్యక్తి మెయిన్స్ సెలెక్ట్ అయితే మేము ఎట్లా రీచెక్ చేసుకోవాలి? యూపీఎస్సీ ఎగ్జామ్ పెట్టేటప్పుడు ఎప్పుడైనా కూడా ప్రిలిమ్స్ హాల్ టికెట్ ఒకటే ఉంటుంది, మెయిన్స్ హాల్ టికెట్ ఒకటే ఉంటుంది. ఒకవేళ మెయిన్స్ రిజల్ట్ వచ్చినాక ప్రిలిమ్స్లో ఉన్నటువంటి అభ్యర్థి మెయిన్స్లో సెలెక్ట్ అయినని చెప్పేసి మేము ఎట్లా కన్ఫర్మ్ చేసుకోవాలి? అంటే ఇది ఏదో గూడు పుట్టని జరుగుతుంది. ఇంతవరకు జియో 29 మేము పోరాటం చేస్తున్నాము, మరి జియో 29 మీద కనీసం గవర్నమెంట్ తరఫు నుండి కానీ టీఎస్పీఎస్సీ తరఫు నుంచి కానీ ఎవరైనా ఒకటి వివరణించే ప్రయత్నం చేయలేదు, మరి ఎందుకు చేస్తలేరు? అంటే మాకున్న అనుమానాలు కరెక్టేనే కాదా? ఇన్ని అనుమానాల మధ్య రాక వచ్చినటువంటి గ్రూప్ 1 నోటిఫికేషన్ మేము ఎట్లా వదులుకుంటాం? ఎందుకంటే వదులుకునే ప్రసక్తే లేదు. దయచేసి చెప్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, జియో 29 మీద మీ పార్టీ వైఖరి ఏంటో చెప్పండి. ఇంతవరకు జియో 29 మీద ఇక్కడ కూడా డీటెయిల్స్ బయటికి రాలేదు, ఎందుకు రాలేదు? మరి మేము జియో 29 మీద చేస్తున్నప్పుడు మీరు వచ్చి క్లారిటీ ఇవ్వచ్చు కదా, జియో 29 మీద మీకు అన్యాయం జరగదు, రిజర్వేషన్ ప్రకారం మీకు అన్యాయం జరగదు అని మీరు చెప్పొచ్చు కదా, ఎందుకు చెప్తలేరు? నిరుద్యోగుల ప్రభుత్వం అని చెప్తా ఉంటారు. మరి నిరుద్యోగ ప్రభుత్వం అన్నప్పుడు మీరు ప్రజాపాలన అన్నప్పుడు దాని పారదర్శక ఏదో మాకు చెప్పాలి కదా. మేమేమి కావాలని చేయట్లేదు, మేము ఎగ్జామ్ రాయము చెప్పేసి మాకు ప్రజారు మీరు ఇక్కడ ధర్నాలు చేయడం మాకేం అది కాదు. మాకేందంటే ఆ జియో 29 అనేది చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నది. అక్రమంగా అగ్రవర్ణాలకు జాబులు దక్కే అవకాశం ఉన్నది. ఇప్పుడు మేము వదిలేసినాం అనుకో, రేపు మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయినాక 1:74 అనేది వాళ్ళకు చూపిస్తుంది అకార్డింగ్ టు ఇప్పుడు ఇవాళ వచ్చినటువంటి లెక్కల ప్రకారం. అది ఎట్లా న్యాయం ఒక్కసారి మీరే చెప్పండి. నిరుద్యోగుల పరిస్థితి ఏంది బ్రదర్? ఒక ఎగ్జామ్ ఎగ్జామ్ రాసే ప్రసక్తే లేదు. దయచేసి చెప్తున్నా నిరుద్యోగులు అందరూ ఇక్కడనే ఇవాళ వెబ్ నోట్ వచ్చే వరకు కూడా మీరు ఎవ్వరు కూడా విశ్రమించేది లేదు. ఇవాళ సాయంత్రం అయినా పర్లేదు, ఇక్కడనే కూర్చుంటాం మేము న్యాయం
मुख्यमंत्री धर्ना चुस्कोचने मुख्यमंत्री इला धर्ना लाठी चारजी अरेस्ट नि मेमंदर इंदिरा पार्क का धर्ना चाहमन केसीआर धर्ना चौक केसीआर गार हाईकोर्ट पर्मी हया धर्ना चुस्कोर मैं निना मे धर्ना चौक पे उच्च व्यान एंतर न्याय चाल मंदिर सर नि चाल मंदिर असल अट चूचि कदा अंदा मैं नेशनल मीडिया अभी इंग्ली पेपर कवर कोईना निरुद्योग आलोचे कदा प्रभुत्दल रेडी वेलू यागनूर मुरली यानी रिया सार कोलंडराम यानी वीलू रेचोटे कांग्रेस के अकूल में मार्च टीआरएस को व्यतिरेक मामूल उसीगलू अट्ला मेम कांग्रेस सर कांग्रेस अस्त मैं जो मंजीपोड़े जीवो ट्वेंटी इधर चा अन्यायम दी मे उपेक्षा जीवो ट्वेंटी नैन क्लारी इच्छे एग्जाम पे इला को कोई कोर्ट केवल मल्टिपल रीजन मीदने आवलेम सिचुवेशन अभी जीवो ट्वेंटी नैन तपन ले सोमवार इकड़ चीफ जस्टिस मन चंद्रचूड़ गारी मन वाल कोर्ट के हियरिंग रेप मार्निंग रेप जीवो ट्वेंटी नैन आबजेक्शन चेते पर्वे पेटर मेमने अदे गौरव मुख्यमंत्री रेड्डी गारिनी मेमे रिक्वेस्ट सर दयचे जीवो ट्वेंटी नैन मेरी क्लारी इच्छी कहीं वार पद निबाई क्लारी इवच्छ कदा जीवो ट्वेंटी नैन एक्सप्लेन कदा एवं तस्कना सर जीवो ट्वेंटी नैन वाड़ा बैठक अरे जीवो ट्वेंटी नैन इला कादराबाई अब क्लारी इवानी एग्जाम रास्ता इन अन मध्य मे एग्जाम रास्ता मे अदा प्रभुत्में बाधा चाल बाधपड़ा मेमे गवर्नमेंट नाकमन चाहे बाधन अंदर गदवल पटकोनी काल मोक् अम्म अक्जर कांग्रेस को ओटेपच्चा टीआरएस का इला इला निरुद्योग पुटकोटू राक वा ग्रूप वन नोटिकेसन 13 संवर निरीक्षण इधटी अंत तेल के दूसरी रेवंतर एदो पे नी नी पे नीके उ इंका 4 संवस इंको रूम मूड ने वायदाई इपड़े दीपो एलक्षन अवसर कदा इंका 4 संवस नी टर्म दी क्लारी एग्जाम पेटा अंत का मेम रायमुमा प्रसाद धर्ना चेयड़ा क्रोत गतमी अभी चा तप चा मैं मे पलटूर ना ग्रूप वन मेन्स इकड़क मे इकड़कोच ना नल्लिए हास्टल 10,000 कट्कूं इन राशि मल्ल इन 10 रोज रोज एग्जाम रहा चा खर्च तो कुछ इपू राशि प्रीलिम्स अंत अदोजला रासा अभी डिस्ट्रिक सेंटर वाल पड़ेद मैं इप्ड इकडो मारमूल प्रांाल हईदराबाद को वी इक चुनी मल्ल इक एग्जाम रहा इंत पैस्थि जीवो ट्वेंटी प्रभुत्म क्यारंटी मैं जीवो ट्वेंटी दिन रकर पेपर आर्टिकल्स वस्तुई मैं अवी निजमे कदा सैलैंट उबी जीवो ट्वेंटी नैन क्लारी इच्छे एग्जाम पे एन कल मुझे अशोक नगर को मरी हामील इप्ड इंत निरसन दिल्त प्रभुत् मुख्यमंत्री इलां सानकूल स्पंदन अरे राहुल गांधी अंटे मन रिजर्वे दाने मैं फैटेन पेर देशव्याप्त आये राज पटकोचे इक लाइब्रेरी को वच्चिंडु अच्छे मन अंदर हम इच्छा अकॉर्डिंग टू रिजर्वे मैं मेरेम पोदू आये ओकर तुंगल कांग्रेस ना राहुल गांधी चटपे देशव्याप्त आये इपड़े एना दयचे ट्वेंटी नैन जीवो दीर निरुद्योग आड़कोवुद्धु खचिता रेप ट्वेंटी नैन जीवो कोर्ट काक ट्वेंटी नैन जीवो को दिन नेक्स्ट प्रोसीडिंग्स नवंबर 20 जीवो ट्वेंटी नैन मीना मैं आलरे अल्लाम सुप्रीम कोर्ट के आदि सोमवार हियरिंग चीफ जस्टिस आफ् इंडिया ने वालू टेक ओवर जरिगिंदी दयचे अपर्दाक आवतर इंत अड़ावड़ी पेटा अवसर हाल टिकेट चूंते फस्ट हाल टिकेट इन मल्ल हाल टिकेट दीन इवल रेस्पासीबिटी यूपीएससी विधान फाइना कदा मैं कमीटी ने पंपचना क्या अड़क की यूपीएससी तरह मॉडल फाइदा मेरी फाला अवतर वाले हाल टिकेट इच्छि प्रिलिम्स हाल टिकेट उ मेन्स हाल टिकेट इपू प्रिलिम्स हाल टिकेट मेन्स हाल टिकेट मैं एट कंपेर रेप अवनीति दरकद ग्यारंटी इंतवर पारदर्शक सेलैक्ट केवल कोर्ट की अफिडविट द्वारा फलाना मंद की सैलक्टे सो इदंत कुट्र जो दयचे रेवंत रेड्डी गारे मुझे दीन पैन क्लारी एग्जाम मैं रास्ता अंत।